నమస్తే అండి ఈశ్వర్ గారు, స్నేహలత గారు. ఈశ్వర్ గారు, మీ గురించి మంత్రిగా, మీరు కార్మిక నాయకుడిగా, మీ సింగరేణి ప్రస్థానం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు మాకు తెలిసిందే. కానీ ఈరోజు నాకు స్పెషల్గా అండ్ మా హెచ్ఎంటీవీ వ్యూవర్స్కి స్పెషల్గా స్నేహలత గారి గురించి తెలుసుకోవాలనుంది. నేను ఆవిడతోనే స్టార్ట్ చేస్తాను. తప్పకుండా. అండ్ అమ్మ, మా ప్రోగ్రామ్ పేరు వచ్చేసి తానే రాజు నేనే మంత్రి. సార్, మీరు ఇది చెప్పేస్తే నేను ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోతాను. మీ ఇంటికి రాజు ఎవరు? నిజంగా కూడా ఒక ఇల్లాలు బాగుంటేనే ఆ ఇల్లు బాగుంటుంది. ఇల్లాలు బాగలేకపోతే అంత డిస్టర్బెన్సే కదా. కాబట్టి మాకు దాదాపుగా 37 సంవత్సరాల ప్రస్థానంలో కలిసికట్టుగా ఒక అవగాహనతో ముందుకు పోతున్నాం కాబట్టి చాలా బాగా, మా భవిష్యత్తు కూడా బాగుంది, ప్రజలకు కూడా అన్ని విధాలా మేము అందుబాటులో ఉండగలుగుతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం? తానే రాజు నేనే మంత్రి అని చెప్పండి. నిజమే, తానే రాజు నేనే మంత్రి. సూపర్, వండర్ఫుల్. మా రాజు గారు, ఇప్పుడు స్నేహలత గారు, అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా 37 ఏళ్ళ మీ జీవన ప్రయాణంలో సార్తో పాటు ప్రయాణిస్తున్న ఈ క్రమంలో ఆయనని కార్మిక నాయకుడి నుంచి చూశారు, పొలిటీషియన్గా ఎదిగేంత వరకు. ఒకసారి అసలు మీ నేపథ్యం, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మేము నిజామాబాద్ జిల్లా బోధన్ దగ్గర ఒక చిన్న విలేజ్ మాది. మా నాన్నగారి పేరు సుబ్బారావు గారు. ఇంకా మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం. రైతు కుటుంబం అండి మాది. ఇక నాన్న, మాకు అమ్మ లేదు, అమ్మ చనిపోయింది, నాన్న చేతుల్లో పెరిగాము మేము. ఆయన చెప్పినట్లే విన్నాం. నాన్నగారు కొంచెం కమ్యూనిస్ట్ భావాలు కలిగిన వ్యక్తి. ఇంకా అక్కయ్యల పెండ్లిళ్ళు అయిపోయినాయి. నా పెండ్లి కాడికి వచ్చేసరికి నాన్నకి తర్వాత కొంచెం ఏదో, మాది ఇద్దరు ఆదర్శ వివాహం, ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అనమాట. నాకు దొరికిన వ్యక్తి కూడా ఇక బంగారం లాంటి మనిషి, మంచి వ్యక్తి. వావ్. అన్ని విధాల నాకు కావాల్సినట్లుగా ఆయన భావం నాది ఒకటే కలవటం అనేది అది నా అదృష్టమేమి. సైన్స్ టెక్నాలజీ ఇంత ఏంటి, మనము ఏ అన్నీ కూడా చాలా లైట్ తీసుకునేటువంటి ఈ రోజుల్లో ఇంకా కూడా కులము, పరువు, హత్యలు ఇలాంటివి అడపదడప మనం చూస్తూనే ఉన్నాం రీసెంట్గా. ఇలాంటి వాటిని మీరు దాదాపు 40 ఏళ్ల క్రితం ఇవన్నిటినీ మీరు కాదు అని చెప్పేసి, నేను ఒక ఆదర్శ వివాహం చేసుకొని కొంతమందికి ఆదర్శంగా నిలవాలి అని తీసుకున్న డెసిషన్ అని చూసారా? రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ యువర్ ఫాదర్ టు. సార్, మీరేం చెప్తారు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కులాంతర వివాహాలు చేసుకోవడం, ఆ తర్వాత పరిణామాలు, ఇవన్నీ మీ దృష్టి కూడా వస్తూనే ఉంటాయి. సో ఎలా అనిపిస్తుంది అలాంటివి విన్నప్పుడు? తప్పకుండా కులాంతర వివాహాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క పెద్ద సమస్య కులం ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. కొన్ని ఏళ్ల తరబడి పాతుకుపోయినటువంటి ఒక మహమ్మారి లాంటిది. దీన్ని మనం ఒక రోజులోనే ఓవర్ నైట్ లో దీన్ని ఏదో ఇరాడికేట్ చేద్దాం అంటే కుదరనట్టు పని. కానీ ఎక్కడ చేంజ్ అనేది ఎక్కడ మొదలవ్వాలి? ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్లోనే మార్పు రావాలి. మీకు ఎందుకు ఇప్పుడు అమెరికాలో చదువుకొని వచ్చిన ఒక పిల్లోడు ఉన్నారనుకో, ఆయన ఇవన్నీ పట్టించుకోడు అసలే, ఎందుకంటే అక్కడ ఆ వ్యవస్థ ఉండదు. అక్కడ ఉద్యోగం తీసొచ్చినా చదువుకొని వచ్చినా వాళ్ళ జీవన విధానం వేరు, వాళ్ళ పద్ధతి వేరు. అసలు ఇదేంటి కొత్త విషయం అని అనుకుంటారు. ఎవరో తీసేస్తే పోయేది కాదు, క్రమేపీ జరుగుతూ పోవాలి.